హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాస ఆంధ్రుల గుండెప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే అవర్ స్పెషల్ గెస్ట్ సూపర్ బెస్ట్ జోన్ చైర్మన్ అవార్డ్ ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్ గ్రహీత అండ్ సిల్వర్ మెడల్ గోల్డ్ మెడల్ గ్రహీత మరియు గిన్నీస్ బుక్ వరల్డ్ వండర్ బుక్ రికార్డు గ్రహీత ఇలా ఎన్నో ఎన్నెన్నో అవార్డ్స్ తీసుకుంది అలాగే వామ్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ శ్రీమతి జూలూరు స్వరూపారాణి స్వరూప శ్రీనివాస్ గారు మీకు స్వాగతం సుస్వాగతం అండి. హాయ్ అండి. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ అండి. హాయ్. ఈరోజు మీ ఎన్ఆర్ఐ రేడియోలో మాట్లాడడం నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. మాకు కూడా ఎన్నో దేశాలలో కూడా మా తెలుగు వారి వాయిస్ ను వినిపించడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి మా జోహార్లండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రేడియోను 125 కంట్రీస్ 125 దేశాల వాళ్ళు వింటారండి. ఓ నైస్. చాలా బాగుంది. ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్, అబౌట్ యువర్ ఫ్యామిలీ. నేను పుట్టింది హైదరాబాద్ లోనే అండి, కానీ యాక్చువల్గా నేను పెరిగింది, నా చదువు విద్యాభ్యాసం మొత్తం కూడా మాది జడ్చర్ల మహబూబ్ నగర్ జిల్లా అండి. ఎందుకంటే మా అమ్మ నాన్న అక్కడే ఉంటారు కాబట్టి నేను అక్కడే విద్యాభ్యాసం మొత్తం కూడా పూర్తి చేశాను. నాకు ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నాడనమాట, ఒక కొడుకు ఒక కోడలు, అదేవిధంగా నా కూతురు అల్లుడు అమెరికాలో ఉంటారు, ఒక మనవడు ఆర్యన్స్. ఇది మా ఫ్యామిలీ అండి. మా వారు శ్రీనివాస్ గారు మా వారి పేరు. ప్రస్తుతం మేము హైదరాబాద్ లో, ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ అత్తగారి ఇంట్లోనే ఉండాలి కాబట్టి. సూపర్ అండి. మరి మీ ప్రొఫెషన్ అండ్ మీ హాబీస్ ఏంటండి? నా హాబీస్ వచ్చేసి నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టం అండి, సంగీతం వినడం, పాటలు పాడడము, అదేవిధంగా మంచి మంచి స్టోరీస్ చదువుతాను వింటాను. అన్నింటితో పాటు సమాజ సేవ చేయాలన్నది నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక నాలో ఉన్న ఆలోచన అండి. సమాజ సేవ చేయాలి అనే ఆ తపనకు అనుగుణంగానే ఈరోజు నా లైఫ్ స్టైల్ జరుగుతూ ఉంది. ఎక్సలెంట్ అండి. మీకు సమాజ సేవ చేయాలి అనే ఆలోచన ఎప్పుడు కలిగింది? దీనికి ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా అండి? ఉన్నారండి తప్పకుండా. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒకటి చేయాలి, సేవ సమాజానికి ఏదో ఒకటి చేయాలి, పుట్టామా చచ్చామని కాకుండా పుట్టి చచ్చే లోపల ఏదో ఒకటి చేయాలనే తపన ఇప్పటికీ కూడా నాలో ఒక జ్యోతిలా రగులుతూ ఉంటుందండి. దానికి కారణం ఏంటంటే, నిజంగా చెప్పాలంటే నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ మా నాన్నే. మా నాన్న చాలా ధైర్యంగా ఉండేవాడు. అందరూ ఊర్లో అనేవాళ్ళు అనమాట, జడిచల్లలో పుల్లిలా ఉంటాడు అంజయ్య అనేసి. మా నాన్న పేరు అంజయ్య, మా అమ్మ పేరు బాలలక్ష్మి అండి. అంటే నన్ను కూడా ఇప్పుడు కొన్ని మీటింగ్లు కలిసినప్పుడు పులిబిడ్డ పులిలా చేస్తుంది అంటారండి. నిజంగా అప్పుడు నాకు చాలా గర్వంగా సంతోషంగా అనిపిస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి కూడా నేనేం చూశానంటే, మా నాన్న దగ్గర ఎవరైనా షాప్లోకి అడగడానికి ఏదైనా అంటే అడుక్కోవడానికి వస్తారు కదండి ఎవరైనా, అప్పుడు మా నాన్న ఏం చేశాడంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు కాదు. నీకు డబ్బులు ఇస్తే నువ్వు ఖర్చు పెడతావు, ఏమో చేస్తావు, వెళ్ళి హోటల్లో తినేసిరా అని చెప్పి మేము జడ్చర్లలో ఉండేదండి. మా ఎదురుగా హోటల్కి వాళ్ళని పంపించి ఆ హోటల్లో బిల్లు పే చేసేవాడు. సూపర్ అండి. అలాంటివి నేను చిన్నప్పుడు, నేను స్కూల్ అయిపోగానే నేను మా తమ్ముడు షాప్ లో వెళ్ళి కూర్చునే వాళ్ళం అనమాట. అప్పుడు ఇవన్నీ చూసేదాన్ని. ఏదానికైనా ధైర్యంగా ఉండాలి, దేనికి వెనకడుగు వేయకూడదు, ఇలాంటివన్నీ నేను మా నాన్నను మా అమ్మను చూసి ఏం నేర్చుకున్నా అంటే, ఇంటికి ఎవరు వచ్చినానే అతిథి మర్యాద చేయడం అండి. ఎవరు వచ్చినా కానీ వాళ్ళని ఆప్యాయత పలకరించడం, మన ఇంట్లో ఉన్నదాన్ని అన్నమో చాయో కలో గంజో అంటారు చూడండి, వాళ్ళకి కడుపు నిండా పెట్టడం, సంతోషపెట్టడం, ఇది మా అమ్మ ద్వారా నేర్చుకున్నానండి నేను. మా అమ్మ నాన్న సమాజం ద్వారా ఇంకా చాలా నేర్చుకున్నానండి. మనకి పుట్టినప్పటి నుంచి చేయి పట్టుకొని నడిపించిన అమ్మ, మనకి ఆల నుంచి మన జీవితాన్ని నడిపించిన నాన్న, వీళ్ళిద్దరు నాకు మెయిన్ ఆదర్శం అండి. ఎస్ అండి, అది అందరికీ కూడా ఆదర్శం అండి. తల్లిదండ్రులు మించిన దైవాలు లేరంటారు. నేను సొసైటీలోకి వచ్చిన తర్వాత నేను వాసిస్ లో ఇంటర్నేషనల్ లో 2010 నుంచి సర్వీస్ చేశానండి. అక్కడ కొంతమంది సార్ వాళ్ళ ఇంటర్వ్యూలలో అంటే మా మీటింగ్లలో మాట్లాడే మాటలు కూడా నాకు ఇన్స్పిరేషన్ గా ఉన్నాయండి. నా లైఫ్ స్టైల్ పెద్దగా అయిన తర్వాత నేను ఆ తర్వాత మీరు ఫౌండర్ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ శ్రీ వాసవి పారాయణ ప్రచార సేవా సమితి ట్రస్ట్ ఎన్జిఓ, దీని గురించి కాస్త వివరించండి మేడం.
నేను 2010 నుంచి కూడా సొసైటీలో ఉన్నాను అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగు బయట పెట్టిందంటే ఫ్రెండ్స్ ద్వారా కిట్టి పార్టీల నుంచి అండి, నిజంగా. ఎందుకంటే నేను 20 నుంచి సోషల్ సర్వీస్ లో ఉన్నాను. అవి ఎలా చేసేదన్నంటే, ఇప్పుడు కాలనీలో వినాయక చవితి దుర్గా నవరాత్రులు అలా అయినప్పుడు పారాయణాలు చేయడము, పూజలు చేయడము, అక్కడ కాలనీలో ఉన్న పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళకి గేమ్స్ పెట్టి గిఫ్ట్లు ఇవ్వడము, వాళ్ళల్లో ఒక యాక్టివిటీని నేను పెట్టేదాన్ని అనమాట, చేసేవాళ్ళం మేమందరం ఫ్రెండ్స్ కలిసి. అలా నన్ను మా పక్కన వాళ్ళ కాలనీలో ఫ్రెండ్స్ చూసి, స్వరూప నువ్వు చాలా యాక్టివ్ ఉన్నావమ్మా, కిట్టిలో జాయిన్ అవ్వు అన్నారండి. అలా కిట్టిలో జాయిన్ అయిన తర్వాత ఇంకో ఆంటీ ఏం చేసిందంటే, భారతమ్మ ఆంటీ అని ఉంటుంది, తను అరే నువ్వు యాక్టివ్గా ఉన్నావు కదమ్మా, మన కమ్యూనిటీలో సంఘం ఉంటుంది చేరు అంటే, ఆ రోజు నేను 2010 గడ్డన్నర మారేవేశ సంఘంలో చేరానండి. తర్వాత 2011 నుంచి నేను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో కేసీజీ ఫెమినా దానికి సెక్రటరీగా చేశాను. ఆ తర్వాత వాసవి క్లబ్ వనితా నాగోల్ బండ కూడా అని ఫౌండర్ ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ అని అయ్యానండి. ఆ తర్వాత ఇంకా నా గమనం ఎలా ఉందంటే, నాన్ స్టాప్ గా వెళ్ళిపోతూ ఉన్నాను. ప్రెసిడెంట్ గా ఫౌండర్ ప్రెసిడెంట్ గా చేసిన తర్వాత సెక్రటరీగా చేశాను. తర్వాత జోన్ చైర్మన్ గా చేశాను. మన గంప నాగేశ్వరరావు సార్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు డిప్యూటీ గవర్నర్ గా చేశాను నేను. ఉమెన్ ఎంపవర్మెంట్ చేశాను. ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా చేశాను. వికేఎస్పి చేశాను. అలా చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు నా సర్వీసెస్ ను గుర్తించి ఇంకా ఇతర సంస్థల వాళ్ళు కూడా నన్ను ఆదరించారు. అందులో భాగంగా వరల ఆర్యవైశ్యం సభలో నేను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గా అయినా. ఇన్ని సంస్థలలో ఉండడానికి కారణం ఏంటంటే శ్రీదేవి గారు, నేను 2011 నుంచి ఈ వాసవి మాత జీవిత చరిత్ర పారాయణాన్ని ప్రచారం చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చుంటే అది నాకు ఒకదానికే తెలుస్తుంది. నేను సంఘాలలో సంస్థలలో చేరడం వల్ల నాకు చాలా మంది పరిచయం అవుతారు. సో అప్పుడు నేను వాళ్ళందరికీ కూడా ఆ సంస్థల ద్వారా వాసవి పారాయణాన్ని ప్రచారం చేయాలని అనుకుని దానికి నేను ఫౌండర్ ప్రెసిడెంట్ చైర్మన్ గా ఉంటూ ఎన్జీఓగా దండి రన్ చేస్తూ ఉన్నానండి. ఇది ఈ రోజు ఈ వాసవి పారాయణాన్ని ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మన తెలంగాణలో కాకుండా యుఎస్ అట్లాంటాలో కూడా ఈ వాసవి పారాయణాన్ని నిర్వహించానండి. ఎందుకంటే అమ్మవారి చరిత్ర అందరూ తెలుసుకోవాలి, వాసవి మాత చరిత్ర అందరికి తెలపాలన్నది నా ముఖ్య ఉద్దేశం. కాబట్టి దానికి నేను సంస్థను నెలకొల్పి ఈరోజు నేను చేస్తున్న ఈ పారాయణాల ద్వారా వేల మంది, లక్షల మంది అమ్మవారి పారాయణాన్ని చేస్తున్నారండి. అమ్మవారి పారాయణాన్ని తెలుసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న మారుమూల నుంచి. మీరు ఇప్పుడు ఇట్లా ఈ మామూలుగా అయితే మేము విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, సాయి చరిత్ర పారాయణం, దత్త చరిత్ర పారాయణం ఇలా విన్నాము చేసాము. ఈ వాసవి పారాయణం అనేది మేము ఎప్పుడు వినలేదు. మీరేమో విదేశాల్లో కూడా ఇది చేయించాను, యుఎస్ లో కూడా అంటున్నారు, అసలు ఏంటి మేడం? అదేనండి, అసలైంది ఇక్కడే ఉందండి. అది నిజంగా అమ్మవారి అనుగ్రహం అండి. నాకు బుక్స్ చదవడం ఇష్టం అని చెప్పాను కదా, నా హాబీస్ వచ్చేసి 2011 నేను శ్రీశైలంలో ఒక పుస్తకం కొన్నానండి. అది 10 రూపాయల పుస్తకం. అందులో ఈ వాసవి పారాయణం అనేది ఒక లాలిపాట రూపకంగా ఉందన్నమాట. దాన్ని ఇంట్లో కూర్చొని చదువుకున్నాను. నిజంగా చెప్తున్నానమ్మా, రోమాలన్నీ నిక్కబడి చేసి ఏడ్చేశాను. 1వ రోజు చదివాను, 2వ రోజు చదివాను, 3వ రోజు చదివాను, ఏడ్చాను. ఇంత ఘనమైన చరిత్ర ఉందే ఈ అమ్మవారిది. మరి నాకే 38 ఉన్నప్పుడు తెలిసింది. అప్పుడు నా ఏజ్ 38 అండి, ఇప్పుడు 50. మరి భావి తరాలకు ఎలా తెలపాలి నా అమ్మ చరిత్రని, నా వాసవి మాత చరిత్రని అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ అమ్మవారి ఆశీర్వాదము, ఆజ్ఞతోటి, మా వారి సహకారంతో, మా పిల్లల సపోర్ట్ తోటి, ఫ్రెండ్స్ కానీ, టెంపుల్స్ కమిటీ వాళ్ళు కానీ, మీలాంటి వాళ్ళందరి ఆదరాభిమానులతో ఈ రోజు ఇది నిర్విఘ్నంగా ముందుకు సాగుతుందండి. ఇది నేను అనుకుంటాను ఈ జన్మకి నాకు ఇచ్చిన అవకాశం అండి. ఓకే అండి. ఇప్పుడు మీరు అలా వెళ్ళేటప్పుడు మీరు ఏమన్నా మనీ తీసుకుంటారా? అంటే షో ఇవ్వడానికి చాలా వరకు మామూలుగా ప్రవచనాలు చెప్పాలన్నా ఒక ప్రోగ్రామ్ కి డబ్బు కలెక్ట్ చేస్తారు కదా, అలా మీరు ఏమన్నా తీసుకుంటారా అండి? లేదండి. ఇప్పుడు నేను 2011 నుంచి కూడా 9 నుంచి ఈ పారాయణాన్ని ప్రచారం, ఇంటింటా వాసవి పారాయణం అని చేస్తున్నానండి. దానికి నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోలేదన్నమాట. 2 క్రితము ఆ అమ్మవారి ఆజ్ఞతోటి అనుకుంటాను నేను 102 గుళ్ళల్లో పారాయణం చేయాలని ఇలా ఎవరితో మాట్లాడుతూ క్యాజువల్ గా అన్నానమాట, 102 గుళ్ళల్లో చేయాలని ఉంది అని అన్నాను. ఆ అమ్మవారి ఇంకా గట్టిగా పట్టేసుకుందండి నిజంగా. అప్పుడు నేను గుళ్ళల్లో చేయాలి అని అనుకున్నప్పుడు కొద్ది మంది ఇలాగే ఏమని సలహా ఇచ్చారంటే, ఫ్రెండ్స్ అనుకోండి, అభిమానులు అనుకోండి, అమ్మ ఫ్రీగా చేయొద్దమ్మా, ఉచితంగా చేస్తే దానికి విలువ తగ్గుతుంది, మీరు ఏమైనా డబ్బులు తీసుకొని చేయండి అనేసి వాళ్ళు అభిమానంతో నాకు చెప్పారండి. ఇక్కడ ఇంకా కొద్దిమంది కూడా ఏం చెప్పారంటే, అక్క మీరు ఇంత బాగా ప్రవచనం చెప్తున్నారు కదా, 20,000 తీసుకోండి, 30,000 తీసుకోండి అన్నారు. కానీ అది నాకు నచ్చలేదండి. ఎందుకంటే నేను అమ్మవారి చరిత్ర ఆధ్యాత్మికతకి చేస్తున్నప్పుడు డబ్బులు వద్దమ్మా, నాకు కేవలం ట్రావెలింగ్ చార్జెస్,
అకామిడేషన్ ఏర్పాటు చేస్తారండి. అవి మాత్రం ఇప్పుడు 102 గుళ్ళు స్టార్ట్ అయిన తర్వాతనే వాటిని తీసుకుంటున్నానండి. వాళ్ళే అన్ని ఏర్పాటు చేస్తారు అక్కడ. నాకు కూడా ఈ గుళ్ళల్లోకి పారాయణంకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ గోపూజ ఉంటుంది, ఉత్సవమూర్తికి అభిషేకం, పారాయణం, కుంకుమార్చన, ఇవన్నీ కూడా చేయించాలనేసి పెనుగొండ క్షేత్ర పీఠాధిపతులు శ్రీ 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 కృష్ణానందపురి స్వామి గారి ఆజ్ఞ ఆదేశాల మేరకు దీన్ని 2018 సంవత్సరం జనవరిలో పెనుగొండలోనే ప్రారంభించానండి. ఓకే అండి. జీనియస్ బుక్ రికార్డు ఏ సందర్భంలో దక్కిందండి మీకు? శ్రీదేవి గారు జీనియస్ బుక్ రికార్డు. ఇది ఈ ఇంకొక విషయం అండి. ఇక్కడ నేను పారాయణ ఒక్క నిమిషం చెప్తాను. ఈ 48 గుళ్ళు పూర్తయ్యాయి కదా, ఆ పెనుగొండ పీఠాధిపతిలో నాకు ఏం చేశారంటే 25 గుళ్ళు పూర్తయిన తర్వాత ఒక 32 యంత్రాలతో ఉన్న శ్రీచక్ర యంత్రాన్ని ఇచ్చారండి. అది నిజంగా చాలా సంతోషకరమైన విషయం, ఒక పీఠాధిపతిలో చేతిన యంత్రం తీసుకోవడం అని. ఆ యంత్రం ఇచ్చి ఏం చెప్పారంటే ఇకపై ఏ గుళ్ళోకి వెళ్ళినా ఆ యంత్రాన్ని కూడా పూజ చేసుకొని నాతో పాటు తీసుకోమని చెప్పాడండి. అది కూడా ఈ రోజు శ్రీచక్ర యంత్ర పూజ కూడా నిర్వహిస్తున్నాము. ఇప్పుడు మీరు అడిగారు కదండి జీనియస్ బుక్ రికార్డు, ఆ 100 గాజుల పూజ అమ్మవారికి చేయించానండి వాసవి మత జయంతి రోజు శ్రీచక్ర అలంకారంలో. అవును, శ్రీచక్ర విత్ 1 lakh బ్యాంగిల్స్ అనే ఒక విశేషం చూశాను. అవునండి, ఈ శ్రీచక్ర అలంకారంలో 100 గాజులను అమ్మవారికి పూజ చేసి ఆ గాజులన్నీ కూడా అందరికి పంచుతామండి. పంచానమాట. ఈ దాన్ని ఏం చేశానంటే 2 సంవత్సరాలు చేయించానంటే 1 సంవత్సరం 1 లక్ష గాజులు, ఇంకో సంవత్సరం ఇంకో 100 గాజుల పూజ కూడా చేయించానమాట. దానికి గిన్నెస్ బుక్ రికార్డు వచ్చింది. అదేవిధంగా అమ్మవారి లలిత పారాయణాలు చేయించాను, కోటి లలిత పారాయణం చేయించాను, కుంకుమార్చనలు చేయించాను, హనుమాన్ చాలీస, భగవద్గీత 18 అధ్యాయాలు కూడా ఒక పెద్ద తెలుగు లలిత కళాతోరణంలో చేయించామండి. అది 18 అధ్యాయాలను ఒకేసారి అందరూ కలిసి పాడారు 3000 మందితో. ఆ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున నేను పాల్గొన్నాను అనమాట. ఇలా కార్యక్రమాలను ఎక్కువగా నిర్వహిస్తూ సోషల్ సర్వీస్ కూడా చేస్తూ ఉన్నాను 2 ప్యారలల్గా. గ్రేట్ అండి. మరి మాతృదేవోభవ అనే అవార్డు ఏ సందర్భంలో వచ్చిందండి? మాతృదేవోభవ అవార్డు త్యాగరాయ గణ సభలో మన శాసనసభ స్పీకర్ మన తెలంగాణకి ఉన్న పోచారం శ్రీనివాస్ గారి చేతుల మీదుగా తీసుకున్నారండి. సిద్ధేంద్ర ఆర్ట్స్ అకాడమీ వారు దేవసేన అని ఉంటారండి దానికి. అతను చాలా రోజుల నుంచి నన్ను ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఫాలో అవుతున్నారట. నేను చేస్తున్న కార్యక్రమాలను చూసి, అమ్మ అసలు నువ్వు ఎంత హార్ట్ఫుల్ గా వర్క్ చేస్తున్నావు తల్లి, నీకు నేను మాతృదేవోభవ అవార్డు ఇస్తాననేసి నిజంగానండి 3 మంత్స్ ముందే నన్ను డేట్ బుక్ చేసుకుందండి ఆ కార్యక్రమం. ఇప్పుడు ఓకే అండి? హలో, ఓకే అండి చెప్పండి. ఇప్పుడు ఓకే అండి. అదే అలా శాసనసభాపతి స్పీకర్ చేతుల మీదుగా తీసుకున్నానండి. చేస్తున్న సేవా కార్యక్రమాలకి వాళ్ళు సంతోషించి తను నాకు ఈ అవార్డుని ఇచ్చిందండి సిద్ధేంద్ర ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు. ఎక్సలెంట్ అండి. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి. సారీ, అలవంటి వారు లెఫ్ట్ అయినట్లున్నారండి, డిస్టర్బెన్స్ ఉందని. సో మరి కాల్ చేయండి ఇందాక వచ్చిన ఆత్మీయులు. మరి మీకు బెస్ట్ ప్రెసిడెంట్, బెస్ట్ సెక్రటరీ అవార్డ్స్ ఎప్పుడు వచ్చాయండి? 2011 సంవత్సరంలో నేను వాసవి క్లబ్స్ లో కేసీజే ఫెమినాకి సెక్రటరీగా చేశానండి. 2012లో వాసవి క్లబ్ వనిత బండలవుడికి ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. అప్పుడు నాకు ఆ ఇయర్ లో బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ తర్వాత ఫెమినాలో సెక్రటరీగా చేసినందుకు బెస్ట్ సెక్రటరీ అవార్డు ఇచ్చారు. బెస్ట్ జోన్ చైర్మన్ అవార్డు కూడా ఐకాన్ లో, ఆల్ ఓవర్ ఐకాన్ లో 850 మంది జెర్సీలు వర్క్ చేస్తే అక్కడ నాకు సెకండ్ ప్లేస్ వచ్చిందండి. అట్లానే సూపర్ బెస్ట్ డిప్యూటీ గవర్నర్ అవార్డు కూడా తీసుకున్నాను విత్ గోల్డ్ మెడల్. అది గంప నాగేశ్వరరావు గారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను డిప్యూటీ గవర్నర్ గా ఐకాన్ లో 1000 మంది డిప్యూటీ గవర్నర్లు కూడా ఫస్ట్ ప్లేస్ నాకు వచ్చిందండి. అలా వాసవి క్లబ్స్ లో మిగతా సంస్థల వాళ్ళు కూడా నాకు చాలా బిరుదులు, అవార్డ్స్ ఇచ్చారండి. సూపర్ అండి. మరి తిరుపతి ఈ వైస్ చైర్మన్ శ్రీ వెంకటేశ్వర భక్తి సేవా ట్రస్ట్ తిరుపతి, ఇందులో మీ బాధ్యతలు ఏంటి, ప్రోగ్రామ్స్ ఏంటండి, అలాగే గోవింద నామ స్తూపం గురించి కూడా వివరించండి. ఎందుకంటే తిరుపతికి కాళహస్తికి మధ్యలో ఈ గోవింద నామ స్తూపం నిర్మిస్తున్నారని విన్నాము, దాని గురించి కూడా చెప్పండి.
అవునండి, ఇది తిరుపతి నుంచి కాళహస్తి మధ్యలో 108 అడుగులు 9 అంతస్తుల నిర్మాణంతో గోవిందనామ జపకోటి స్థూపాన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ చైర్మన్ వచ్చేసి సత్యనారాయణ గారు, విత్త హరికృష్ణ గారు సెక్రటరీ. ఇందులో నాకు వైస్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చారు. ఇది కోటి మంది భక్తులతోటి గోవిందనామాలను పుస్తకాలలో రచించి ఆ పుస్తకాలను అక్కడ గదులలో నిక్షిప్తం చేస్తామండి. ఏ జిల్లా వాళ్ళు రాసిన పుస్తకాలను ఆ జిల్లా గదిలో నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఒక పుస్తకంలో 11,000 నామాలు ఉంటాయి. అంటే గోవింద 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 అని రాయాలన్నమాట. ఈ రాసిన పుస్తకం వాళ్ళు ఎవరైతే రాశారో వాళ్ళ పేరు గోత్రనామాన్ని కూడా ఈ స్థూపం ఆవరణలో లిఖించడం జరుగుతుంది. అదేవిధంగా స్క్రోలింగ్ లో కూడా పెడతాము. అక్కడ ఈ విషయానికి దీనికి అర్థం ఏంటంటే ప్రతి ఒక్క గడుపులో కూడా గోవింద నామస్మరణ జరగాలి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తి ఆశీర్వాదంతో అందరూ కూడా గోవిందుని తలుచుకోవాలని, ఇంకొకటి అది ఒక గోవింద స్థూపం అనేది ఒక పర్యాటక కేంద్రంగా చేయాలని మా సంకల్పం అండి. ఆ సంకల్పానికి మేమందరం కూడా సహకరిస్తూ ఉన్నామన్నమాట. అందులో నాకు వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. నేను ఎన్నో జిల్లాలలోకి, ఆంధ్ర కర్ణాటక తెలంగాణలో మొత్తం ఈ గోవిందనామల పుస్తకాలను వివిధ దేశాలలో కూడా పంపించడం జరిగిందనమాట. ఇది అందరూ రాసి ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాము. సోషలిస్ట్ అండ్ స్పిరిచువలిస్ట్ చాలా మంది అంటే సమాజ సేవలో ఉంటారు, మరి మీరు సమాజ సేవ చేస్తూ ఆధ్యాత్మిక సేవ కూడా చేస్తున్నారు, మరి ఈ రెండిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారండి? సోషల్ సర్వీస్ వచ్చేసి నేను చాలా మంది పేద పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చాను, అనాథలకి వాళ్ళు కోరిన బట్టలు, బియ్యము, హాస్టల్ నిర్మాణానికి డబ్బులు ఇచ్చాను, ప్లేట్లు గ్లాసులు, అనాథశాలలో స్పోర్ట్స్ కిట్స్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఇచ్చాము, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా వాటర్ ట్యాంకులు. ఇంకొకటి గవర్నమెంట్ స్కూల్లో క్లాస్ రూమ్స్ లో అంతా స్లోగన్స్ రాయించామమ్మ. ఆ స్లోగన్స్ ఎందుకంటే ఒక స్లోగన్ చదవడం వల్ల ఆ విద్యార్థి మనో ఫలకం పైన అతనికి ఆలోచనలు రేకెత్తించినట్టు అవుతుంది అని స్లోగన్స్ రాయించాను. అట్లానే వాళ్ళకి టాలెంట్ టెస్ట్లు నిర్వహించి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడము, హ్యాండిక్యాప్డ్ స్కూళ్ళల్లో మెంటల్లీ ఛాలెంజ్డ్ స్కూళ్ళల్లో కూడా వాళ్ళకి టాలెంట్ టెస్ట్లు నిర్వహించి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చామన్నమాట. ఇవన్నీ చేస్తూ ఉన్నాను. ఈ స్వీపర్స్ కి చీరలు ఇవ్వడము, పెళ్లిళ్ళు అయినప్పుడు బట్టలు ఇవ్వడము, అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని కూడా చేశాను అనమాట. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నాకేమనిపించింది అంటే ఈ సామాజిక సేవ అనేది అందరూ చేస్తారండి కదా, ఆధ్యాత్మిక సేవ చేయాల అని నాకు వచ్చిన ఆలోచన కోసం నేను ఈ విధంగా అమ్మవారి గుళ్ళల్లో చెప్పన్ భోగంటే 56 రకాల స్వీట్లు అమ్మవారికి నైవేద్యం పెట్టడం, అమ్మవారి ఊరేగింపులు, అమ్మవారి పల్లకీ సేవలు, ఈ పారాయణాలు, కుంకుమార్చనలు, ఈ విధంగా గుళ్ళల్లో అన్ని చేస్తూ ఉండేదాన్ని. అందులో భాగంగా ఈ వాసవి పారాయణాన్ని నేను బాగా ముందుకు తీసుకెళ్లాను. ఎందుకంటే మా కులదేవత ఇంటి ఆడపడుచు, ఆ అమ్మవారి చరిత్ర, పార్వతీదేవి అంశ స్వరూపం, జగజ్జనని, ముల్లోకాలకు అమ్మ, మూలపటమ్మ, కలియుగంలో వాసవి మాతగా ఉద్భవించిందండి. ఆ అమ్మ చరిత్ర అందరికీ తెలవాలి. ఆది పరాశక్తి అంశ స్వరూపం జగజ్జనని, పార్వతీదేవి అంశ కలియుగంలో వాసవి మాతగా ఉద్భవించి 102 గోత్రాల ఆర్యవేశులకు మోక్షాన్ని ప్రసాదించడం కోసం అమ్మవారికి తన తానుగా ఆత్మార్పణ చేసుకుంది. సత్యాన్ని, ధర్మాన్ని, నీతి నియమాలను పాటిస్తూ కలియుగంలో జనులంతా అహింసా పద్ధతిలో ఉండాలని అమ్మ ఎన్నో హితబోధలను చేస్తూ చతుర్వర్ణాలను కూడా ఆ రోజు ఆశీర్వదించిందండి. కాబట్టి ఇలాంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమం ఎవరు సామాన్యంగా తీసుకెళ్లడానికి చాలా మంది ముందుకు వస్తారు. ఇప్పుడు సామాజిక సేవలో మనం తీస్తే ఒక చీర ఇస్తామండి, అది కొన్ని రోజులకు చినిగిపోతుంది, ఓ బియ్యం ఇస్తాం తింటే అయిపోతుంది, డబ్బులు ఇస్తాం ఖర్చు పెట్టి అయిపోతాయి. మరి మనం సమాజానికి అందించవలసింది ఏంటంటే మరువలేనిది, తరతరాలకి కూడా నిలిచిండేది ఆధ్యాత్మికత మాత్రమేనండి. మన భారతీయ సనాతన ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే మన భావితరాలకి బంగారు భవిష్యత్తు బాట వేసినట్టు అవుతుంది అని ఈ ఆధ్యాత్మికతకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ రెండింటిని సమానంగా తీసుకెళ్తున్నానండి. సూపర్ అండి. తెలంగాణ వామ్ ప్రెసిడెంట్ గా మీ బాధ్యతలు ఏంటి? ఆ ప్రెసిడెంట్ పదవి గురించి కాస్త వివరించండి. వామ్ ప్రెసిడెంట్ అంటే ఏంటి? నేను ఇలా అన్ని సంస్థలలో పనిచేస్తూ ఉన్నానండి. 2010 చెప్పాను కదా, వాసవి క్లబ్స్ లో చేశాను, ఆర్యవేశ మహాసభలో అడిషనల్ సెక్రటరీగా చేశాను, ఐవీఎఫ్ లో మెంబర్ గా ఉన్నాను. అదే విధంగా ఈ సంస్థలలో చేస్తున్నప్పుడు నా గురించి తెలుసుకుని వరల్డ్ ఆర్యవేశ మహాసభ అండి వ్యామ్ అంటే, దీనికి ఫౌండర్ వచ్చేసి రోషయ్య గారు ఉన్నారు, గ్లోబల్ ప్రెసిడెంట్ టంగుటూరి రామకృష్ణ గారు. ఇది 1992లో ఏర్పాటు చేయబడింది. ఈ సంస్థలో నన్ను తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు. అప్పుడు ఈ సంస్థ ద్వారా మేమేం చేస్తున్నామంటే బీద వాళ్ళకి సహాయం చేయడమే కాకుండా ఎక్కువ దీనికి ప్రాధాన్యత ఇస్తుంది ఏంటంటే, నేను మాత్రము ఈ ఫ్రీ టైలరింగ్ సెంటర్లు పెట్టి వాళ్ళకి టైలరింగ్ నేర్పించినట్టయితే మనము వాళ్ళకి ఏదో ఒకటి పంచితే అయిపోయేది కాకుండా జీవితాంతం వాళ్ళు సంపాదించుకునే అవకాశం మనం కల్పించినట్టు అవుతుంది. అదేవిధంగా ఇందులో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే హక్కుల కోసం పోరాటం చేయడం అండి.
మా హక్కుల కోసం మేము పోరాటం చేయడం, వాటిని సాధించడం, మా దాంట్లో మా వ్యామ్ సంస్థ ముందుంటుందని. మేము మా మెంబర్లందరికీ కూడా కొన్ని సంస్థలతో టైఅప్ అయి ఉన్నాం అనమాట. కొన్ని షాపింగ్ మాల్స్ తో, జ్యువెలర్ షాప్స్ తో వాటితో టైఅప్ అయి ఉండడం వల్ల, ఎంఓయు రాసుకోవడం వల్ల మా వ్యామ్ మెంబర్స్ అందరికీ కూడా డిస్కౌంట్ ఇస్తూ ఉన్నాము. అదే కాకుండా ఈ చింతామణి నాటకాలు, కంచాయిల ఈ విషయంలో ఇట్లా ఆర్యవేషణలు కొంతమంది కించపరిచినట్టు చేసినప్పుడు వాటన్నింటిలో కూడా ముందుండి వారిపై కోర్టులలో కేసులు వేయడం, ఇట్లా అంటే మా హక్కుల కోసం మేము పోరాటం చేయడం, మా కార్పొరేషన్లు రిజర్వేషన్లు లేవు కాబట్టి వాటిని కూడా సాధించుకోవాలని ఈ సంస్థ ద్వారా ఎక్కువ చేస్తూ ఉంటామండి. ఇందులో నేను రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నాను కాబట్టి నేను వాసవి పారాయణాలను కూడా ప్రపంచం మొత్తం తెలవాలన్న ఉద్దేశంతో నేను ఈ సంస్థలో పదవి తీసుకున్నానండి. సూపర్ అండి. ఇక్కడ మేము వ్యామ్ ద్వారా ఇంకా చాలా చేసామండి. ఈ మాస్కులను డిస్ట్రిబ్యూట్ చేయడము, దుప్పట్లను పంచడము, సామూహిక సత్యనారాయణ స్వామి రథాలని పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని చేసామన్నమాట. ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం వ్యామ్ ద్వారా. ఇందులో అన్ని జిల్లాలలో ఉన్న కమిటీలు వేశాను, అన్ని జిల్లాలలో మహిళా కమిటీలు వేసి వాళ్ళ ద్వారా సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉన్నానన్నమాట. ఓకే అండి. మరి అలాగే సోషల్ సర్వీస్ డైనమిక్ లేడీ మేటి ఆర్యవైశ్య శిఖామణి ఈ అవార్డ్స్ ఎప్పుడు వచ్చాయండి? ఇది నాకు వ్యామ్ తరఫున డైనమిక్ లేడీ అవార్డు వచ్చిందండి. హస్తిన మహిళా మండలి వాళ్ళు నాకు మేటి ఆర్యవైశ్య శిఖామణి అవార్డుని ఇచ్చారు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సేవారత్న అవార్డు త్యాగరాయ గణ సభలో కూడా నేను తీసుకున్నానండి. రవీంద్ర భారతిలో కూడా విశిష్ట కళారత్న అవార్డు భారత్ కల్చర్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు. ఇంకా వాసవి పారాయణాన్ని చేస్తున్నాను కాబట్టి వాసవి పారాయణ ప్రారంభ వాహిని అవార్డు ఆరివేష మహాసభ తెలంగాణ స్టేట్ వాళ్ళు ఇచ్చారు. ఇంటిండా వాసవి పారాయణ ప్రచారకర్త అవార్డు బిరుదుని ఐవీఎఫ్ హైదరాబాద్ వాళ్ళు ఇచ్చారండి. అట్లానే వైశ్య గురు సేవారత్న అవార్డు మన వామనాశ్రమ స్వామిజీ హల్దీపూర్ పీఠం వాళ్ళు కూడా ఇలా నాకు అవార్డ్స్ ఇచ్చారండి. ఇంకా ఎన్నో అవార్డ్స్, సిల్వర్ మెడల్స్, డిస్కాన్ లో చంద్ర శ్రీధర్ గవర్నర్ గారు కూడా నాకు సిల్వర్ మెడల్ ఇచ్చారు. ఆ విధంగా చేస్తూ ఉన్నాను. ఎన్ని అవంటారు, ఇప్పటివరకు నేను నియర్లీ 200 అవార్డ్స్ తీసుకున్నానండి. ఓకే అండి. మీ దానికి ఏమైనా లోగో ఉందా అండి? దేనికండి మీ సర్వీస్ దానికి ఏమైనా లోగో పెట్టుకున్నారా? అంటే ఆర్గనైజేషన్ మా వ్యామ్ కంటున్నారా, మా వాసవి పారాయణం కంటున్నారా? రెండిటికి లోగో అంటూ ఏదైనా పెట్టారండి? ఆ పెట్టానండి. నేను వాసవి పారాయణంకి నాది ఎన్జిఓగా ఒక లోగో ఉంటుంది, ఏ సంస్థలో ఉన్నా ఆ సంస్థకి ఒక లోగో ఉంటుందండి. ఒక్కొక్క సంస్థ వాళ్ళు ఒక్కొక్క సేవా కార్యక్రమాన్ని ఎంచుకుంటారండి. ఇప్పుడు వాసవి క్లబ్స్ ఉన్నాయి, సర్వీస్ చేస్తారు, లయన్స్ క్లబ్ ఉంది, ఐ క్యాంపులు పెడతారు. ఆ విధంగా మా వ్యామ్ అనేది కూడా మేము మా కమ్యూనిటీ పరంగా హక్కుల్ని సాధించుకోవడం కోసం ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అందులో అనమాట. ఓకే ఓకే అండి. లోగో లోగో ఎవరితో చేయించారు అనేసి నేను. అవునా అండి, ఇది నేను వరల్డ్ ఇది వాసవి పారాయణంకి నాకు లోగో వచ్చేసి ఆలపాటి గారు చేశారండి. మీరు నిన్న ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఐడియా ఉందా? అవునండి, ట్యాగ్లైన్స్ కింగ్. ట్యాగ్లైన్ కింగ్ ఆలపాటి గారు నా వాసవి పారాయణ ట్రస్ట్ కి లోగోనే చేసి నాకు గిఫ్ట్ గా ఇచ్చారండి. నిజంగా నాకు అక్కడ అన్నారనమాట, అమ్మ నువ్వు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నావు అమ్మా, నేను లోగో చేయించిస్తానని నాకు డబ్బులు ఇవ్వకన్నాడు. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలండి మీకు, నేను ఆ సంస్థని రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా మా ఫ్రెండ్ ప్రశాంతి అడ్వకేట్ అనమాట, సంధ్య అని వాళ్ళు కూడా నాకు రిజిస్ట్రేషన్ కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి. అంటే ఇంత మనస్ఫూర్తిగా సేవ చేస్తున్నావు కదా, నీకు కూడా మేము ఇది సహాయం చేసినట్టుగా ఉంటుంది, నువ్వు చేసే దాంట్లో మేము ఎంత అని నాకు ఇలా అందరూ సహాయపడుతూ అభిమానంతో ముందుకు తీసుకెళ్తున్నారండి నన్ను. ఓకే అండి. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దామండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? నమస్తే అండి, ఆంధ్ర లేడీ లెజెండ్ శ్రీదేవి గారికి. నమస్తే అండి, స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. అలాగే మేడం గారికి కూడా కంగ్రాచులేషన్స్ అండి, ఎందుకంటే ఇలాంటి అవకాశం ఎవరికో కానీ రాదండి. థ్యాంక్యూ అండి. థ్యాంక్యూ సార్. నేను వైజాగ్ నుంచి చేస్తున్నానండి, నా పేరు లోవరాజ్ అంటారు. అవునండి, చెప్పండి సార్. మీ పారాయణం అంటే అది చాలా గొప్ప విషయం అండి. అది అది ఎంతో మందికి కానీ పూర్వ జన్మ సుకృతం ఉంటేనే కానీ ఆ ఛాన్స్ రాదండి ఎవరికి కూడా. అవునండి, ఆ 102 గుళ్ళు పారాయణం చేయడం అంటే అది చాలా గొప్ప విషయం అండి. అవునండి, అందులో 48 ఊర్లు కూడా పూర్తి చేశానండి. అవునా, చెయ్యండి చెయ్యండి, ఎందుకంటే భగవంతుడి తాలూకా సంకల్పం చాలా గట్టిగా ఉంది మీకు. మీ దేవుడు సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
వైజాగ్ అండి, వైజాగ్ నుంచి విశాఖపట్నం. వైజాగ్ లో కూడా పారాయణానికి మమ్మల్ని ఆహ్వానించండి సార్, వైజాగ్ కూడా వస్తాము. తప్పకుండా అండి, తప్పకుండా అండి. ఓకే సార్, ఇక్కడ వైభవ వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి ఇక్కడ. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ అవకాశం ఉంటే మీకు తప్పకుండా మేము కాల్ చేస్తామండి, మేడం గారిని అడిగి మీకు కాంటాక్ట్ లో ఉంటామండి. సరేనండి. సరే, ఓకే అండి. ఏమైనా అడగాలనుకుంటున్నారా? అంటే మీకు అవార్డులు చాలా వచ్చే ఉంటాయి కదా మేడం గారు? అవునండి, నియర్లీ 200 అవార్డ్స్ తీసుకున్నానండి ఇప్పటివరకు. అబ్బో, చాలా చాలా ఎక్కువ అండి. మీరు పారాయణం చేస్తారండి? అంటే నేను అంటే అన్ని పారాయణాలు చేశానండి, విష్ణు పారాయణం చేశాను, లలిత పారాయణం చేశాను, భగవద్గీత చదువుతాను, మళ్ళా హనుమాన్ చాలీసా ఇవన్నీ చేస్తాను, కానీ వాసవి పారాయణం అనేది చాలా మందికి తెలియదు కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఇది అందరికీ తెలపాలి అన్న ఉద్దేశంతో దీన్ని ఎక్కువగా ప్రచారంకి తీసుకెళ్తే దానికి ఫౌండర్ చైర్మన్ గా ఉన్నానండి. అవునండి, అవును. ఎందుకంటే తెలియలేని విషయం నలుగురికి తెలియజేయడం చాలా గొప్ప కదండి. అదే కదండి, తెలిసిన దాన్ని చెప్తే నాకు తెలుసు అనుకుంటారు, తెలియంది చెప్తే ఇంకా అది బాగుంటుంది కదండి. అలా అవునవును, తెలియ అంటే వాళ్ళు కూడా వింటారు, వాళ్ళు సంతోషిస్తారు. మీకు చెప్పిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, భావితరాలకి తెలియాలి. మనకే తెలియనప్పుడు మనం భావితరాలకు ఏమందిస్తాం, వాళ్ళు ఏం తెలుసుకుంటారు? అవును, అది కరెక్టే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లవరాజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి. బాయ్ అండి. బాయ్ మేడం. మీకు వండర్ బుక్ రికార్డ్ ఏ సందర్భంలో వచ్చింది? వండర్ బుక్ రికార్డ్ అమ్మా, మేము పంచకోటి పారాయణము అనేసి 10,000 మందితోటి పారాయణం చేయించామండి. అది పప్పు పద్మ గారు అని ఒకరు ఉంటారు, వాళ్ళ అకాడమీ ద్వారా చేసాము. అందులో మేము ఈ పారాయణాలకి సంబంధించి చాలా మందిని గ్యాదర్ చేసి ఈ వండర్ బుక్ రికార్డుని అక్కడ నేను తీసుకున్నానండి, పంచకోటి పారాయణాలలో. ఆధ్యాత్మికమైన కార్యక్రమమేనండి అది కూడా 100%. పంచకోటి పారాయణం అంటే? పంచకోటి పారాయణం అంటే శివ పారాయణము, విష్ణు పారాయణము, లలిత పారాయణము, లక్ష్మీ పారాయణము, అలా అనమాట. 5 పారాయణాలను 10,000 మందితో ఒకేసారి కోటి పారాయణం చేయాలన్న ఉద్దేశంతో మేము ఆ కార్యక్రమాన్ని చేసామండి. అందులో వండర్ బుక్ రికార్డ్ వచ్చింది. గ్రేట్ అండి. మరి ఇన్ని అవార్డులు తీసుకున్నప్పుడు మీరు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొనే ఉంటారు, ఒక్కొక్కసారి డ్యామ్ షూర్ అండి. అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ మాతో షేర్ చేసుకోగలరా? అంటే ఈ నవేడేస్ ఈ ప్రపంచం ఎలా ఉందంటే ఎదగడానికి సపోర్ట్ ఇచ్చే వాళ్ళ కంటే కూడా ఎదిగే వాళ్ళని కిందికి లాగే వాళ్ళే ఎక్కువ ఉంటారండి. కానీ నా ఉద్దేశంలో ఒక విత్తనంలో పస ఉన్నట్టయితే, ఒక విత్తనంలో పవర్ ఉన్నట్టయితే అది బండలో వేసినా, భూమిలో వేసినా, నీళ్ళలో వేసినా, మట్టిలో వేసినా మొలకెత్తుతుందండి కదా మేడం. అది మొలకెత్తుతుంది, అది మొలకెత్తినాక అది చెట్టు అయి వృక్షం అయినాక పండ్లయినాక దాన్ని కొట్టడానికి ఎంతో మంది వస్తారంటే ఆ పండ్లు తినడానికి. నేనేం చేస్తానంటే నా వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే నేను ఎవరితో ఎక్కడ ఆర్గ్యూ చేయను, డిస్కస్ చేయను, నాకు నచ్చితే మూవ్ అవుతాను, నాకు నచ్చకపోతే గమన సైడ్ అయిపోతానండి. ఇది అమ్మవారు తీసుకెళ్తున్న గమనం మనది, మన చేతిలో ఏం లేదండి. 84 లక్షల జీవరాశులు పయనించిన తర్వాత మానవ జన్మ లభిస్తుంది. మరి ఆ మానవ జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ మనము ముందు జన్మలలోకి వెళ్ళలేం కదండి. అలాంటప్పుడు ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్, ఈగోస్ ఇవన్నీ అవసరం లేదని నేను అనుకుంటానండి. ఎవరైనా తెలుసో తెలియకో ఏదైనా అన్నా కానీ అమ్మ వాళ్ళ అజ్ఞానాన్ని మన్నించు తల్లి, వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి అని కోరుకుంటాను. సూపర్ అండి. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, పలకరిద్దామండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు శ్రీధర్, శ్రీశైలం అండి. స్వాగతం అండి శ్రీధర్ గారు. మనతో పాటు ఉన్నారు స్వరూపారాణి గారు. శ్రీదేవి గారికి, స్వరూపారాణి గారికి నా నమస్కారాలు. నమస్కారం సార్. జై వాసవి. జై వాసవి మేడం. ఇప్పుడు మీరు పారాయణాలు, లలితా పారాయణము, చాలా పారాయణం చెప్పారు, విశ్వశాస్త్ర పారాయణం అని. లైక్ వాసవి పారాయణము ఎక్కడ వినలేదు, వాసవి పారాయణం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పరంపర ఇది, ఎక్కడది,
ఏ పరంపర నుంచి వచ్చింది? ఇప్పుడు ఈ పారాయణం వల్ల శుభ భక్తులకి శుభఫలం ఏ ఏ శుభ ఫలితాలు వస్తాయి దాని గురించి వివరిస్తారా? ఈ పారాయణం అనేది మనకి తాళపత్ర గ్రంథాలను చూసి వేమ వెంకటేశ్వర గుప్త గారు రచించారండి. నేను ఆ పుస్తకాన్ని శ్రీశైలంలో 2011లో కొనుక్కున్నానండి, 10 రూపాయల పుస్తకం అది. ఆ పుస్తకం పారాయణం చదివిన తర్వాత నాకు చాలా బాగా అనిపించి, ఇంత ఘనమైన చరిత్ర కలిగిన అమ్మ చరిత్ర నాకే 38 సంవత్సరాలు ఉన్నప్పుడు తెలిసింది, మరి భావితరాలకు అందించాలని వాళ్ళకి కాల్ చేసి నేను 2011లో బండ్లగూడ క్లబ్ ప్రెసిడెంట్ గా ఉన్నానండి. వాస క్లబ్స్ లో 100 పుస్తకాలు తెప్పించి అందరికీ మీటింగ్ లో పంచితే అక్కడ నెక్స్ట్ మీటింగ్ లో నేను క్వశ్చన్స్ అడిగాను సార్, కానీ ఎవరు సమాధానం చెప్పకపోయి ఎవరికి నాకు చాలా బాధేసింది. అరే ఇంత డబ్బు ఖర్చు పెట్టి తెప్పిస్తే ఎవరు చదవలేదని మళ్ళీ నేను ఈ లాలిపాట రూపకంగా ఉన్న పారాయణాన్ని తెప్పించి అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వేలల్లో లక్షలలో పేపర్స్ ప్రింట్ చేస్తూ పంచుతూ ఇలా ఊర్లలో ఇంటింటా వాసవి పారాయణాన్ని పెట్టి దాన్ని మండల పారాయణాలు చేశాను సార్. 2011లోనే అంటే ప్రతిరోజు ఒకరింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అమ్మవారి పారాయణం చేయించాను. 41 రోజులు మండలం అయిన తర్వాత వృద్ధాప్య చేసించాను. అది అన్ని సంస్థల వాళ్ళు కూడా నన్ను గుర్తించారు. ఈ అమ్మవారి పారాయణాన్ని చేసుకున్న వాళ్ళు సార్ నిజంగా ఈ అనుభవాలు వాళ్ళు నాతో షేర్ చేసుకున్నారండి. పిల్లలు కాని వాళ్ళకి పిల్లలయ్యారు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యాయి. వాళ్ళ ఉద్యోగాలు కానీ ఇల్లు కానీ వాళ్ళు ఏ రకమైన కోరికను కోరుకునే అమ్మను నమ్ముకున్నట్టయితే వాళ్ళకి తప్పకుండా ఈ కోరికలన్నీ నెరవేరాయి సార్, సంతానం కలిగింది. ఇది 41 రోజులు. నేను ఒకటే చెప్తాను సార్ వాళ్ళకి ఎవరైనా అడిగినప్పుడు, 41 రోజులు ఈ పారాయణం రోజు చదువుకోండమ్మా, 41 రోజుల తర్వాత అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి వాసవమాత గుళ్ళో కొబ్బరికాయ కొట్టండి అని చెప్పాను. ఆ విధంగా ఎంతో మంది భక్తులు ఈరోజు అమ్మ లీలల్ని చవి చూస్తున్నారండి. చాలా సంతోషం అమ్మా, మీరు తొందరగా మీ కోరిక 102 పారాయణం దేవాలయాల్లో నిర్వహించాలని, అలాగే అందరికి శుభపతి ఫలితాలు కలగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడ వామనాశ్రమ స్వామీజీ గారు, హల్దీపూర్ పీఠాధిపతి, మన పెనుగొండ పీఠాధిపతి కృష్ణానందపతి స్వామి గారు, నిత్య సిద్ధానంద స్వామి మలయాళ పీఠాధిపతి గారు, పరిపూర్ణానంద స్వామి గారు, ముక్కామల శ్రీధర స్వామి గారు, ఇలా ఎంతో మంది పీఠాధిపతులు స్వామీజీల ఆశీర్వాదంతో, గురువుల ఆశీర్వాదంతో ముందుకు వెళ్తూ ఉందండి. నేను బాబా లీలన్ని కూడా చాలా షేర్ చేసుకున్నానండి, సాయిబాబా లీలన్ని. ఆ బాబా కూడా నన్ను చేయి పట్టుకొని నడిపిస్తున్నట్టుగా, వాసవి మాత పట్టుకొని నడిపిస్తుందిగా అన్నట్టుగా ఒక అవలీలగా నా జీవితం సాగిపోతూ ఉందండి. ఓకేనమ్మా, చాలా సంతోషం. శ్రీదేవి గారికి కూడా నా నమస్కారాలు. మీలాంటి ఉన్నతమైన వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు, మాకందరికి పరిచయం చేస్తున్నందుకు మేడం. ఈ పారాయణ సమయంలో భక్తుల అనుభవాలు చెప్పి ఉంటారు కదా, అలా సక్సెస్ అయిన అనుభవాలు ఏమన్నా ఉంటే ఒకటో రెండో మాకు కాస్త వివరించండి. అవునమ్మా, నేను ఈ పారాయణాలు చేస్తున్న ప్రసంగి కూడా కొన్ని గుళ్ళల్లోకి వెళ్లే ముందు నాకు స్వప్న సాక్షాత్కారం కావడము, ఆ స్వప్నంలో జరిగింది, నేను ఆ గుళ్ళోకి వెళ్ళినప్పుడు జరగడం. కొన్ని విషయాలు కొంతమందికి చెప్పినా నమ్మరు కదా శ్రీదేవి ఈ రోజుల్లో, కానీ ఇక్కడ అమ్మవారు స్వయంగా చూపెడుతూ ఉంది సాక్షాలని. పారాయణం చేసుకున్న తర్వాత 41 రోజులు పారాయణం చేసుకుంటామా ఇలా అడిగారనమాట. నేను పుత్తూరు వెళ్ళానండి, పుత్తూరులో రాజు హరిత ఇద్దరు వాళ్ళు నన్ను పారాయణంకి ఇన్వైట్ చేశారు. పారాయణం చేసిన వాళ్ళ చుట్టుముట్టు ఊర్లలో కూడా నన్ను కారులో వచ్చి తిప్పి చూపించి తర్వాత తీరా మాట్లాడితే ఎంతమంది అమ్మా పిల్లలు అంటే అక్క మాకు పిల్లలు కాలేదన్నారు. అదేంటమ్మా అన్నానంటే అక్క లేదు, అక్క 7 ఇయర్స్ ఏమైంది మ్యారేజ్ అయింది అన్నాను. నువ్వు వాసవి పారాయణం చేసుకోమా, 41 రోజులు చదువుకుంటే నీకు తప్పకుండా పిల్లలు అవుతారు, తర్వాత ఉద్యాపనగా గుళ్ళో కొబ్బరికాయ కొట్టాను. తను చదువుకోలేదండి. తర్వాత నేను యుఎస్ వెళ్ళాను, యుఎస్ వెళ్ళినప్పుడు కూడా తను నాతో మాట్లాడింది, అప్పటికీ చదవలేదు. బట్ నేను ఇండియా వచ్చినాక కూడా మాట్లాడినప్పుడు ఏంటమ్మా అంటే అక్క నేను ఇంకా చదువుకోలేదు అక్క, నాకు షాపు నాకు వీలు కాలేదంటే లేదమ్మా నువ్వు చదువుకో తప్పకుండా అవుతారు అమ్మ ఇస్తుంది అంటే చదువుకుందండి. ఆ అమ్మ పారాయణం చేసుకున్న తర్వాత ఆ అమ్మకి అమ్మాయి పుట్టిందండి, ఆ పాపకి. గ్రేట్ అండి. 4 రోజులు అయిపోయిన తర్వాత అయితే నేను ఇండియాకి వచ్చిన తర్వాత కాల్ చేసిన తర్వాత తను మళ్ళీ నాకు కాల్ చేయలేదనమాట. ఏంత భయమె కాల్ చేయట్లేదు, షీఈస్ పాజిటివ్ బట్ నాకు 6 చెప్తూ ఉందనమాట. తర్వాత ఒక 3 నెలలు లేదా తర్వాత కాల్ చేస్తే అక్క నాకు ఇలా ప్రెగ్నెన్సీ అక్క అన్నది. సో హ్యాపీ ఆ రోజు నాకు నిజంగా చాలా సంతోషమైంది. కానీ ఆ ఊర్లో డాక్టర్లు నమ్మలేదంటండి, నీకెట్లా పాసిబుల్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, నీకు అసలు వాళ్ళ పిల్లలు కారు అనుకున్నారంటండి. అంటే నేను చెప్పాను డాక్టర్లు చేయలేనిది కూడా భగవంతుడు చేస్తాడు, ఇది అమ్మవారి మహత్యం అమ్మ, ఇది అమ్మవారి లీల అని చెప్పు వాళ్ళకి అని చెప్పాను. ఆ రోజే నేను తనకు చెప్పాను నీకు బిడ్డ పుడుతుందమ్మా అని. ఆ పండంటి ఆడపిల్లే పుట్టిందండి, తొట్లే కూడా అయిపోయింది ఇప్పుడు ఆ పాపకి 3 నెలలు 4 నెలలో అనుకుంటాను. ఇంకొకరి విషయంలో కూడా నమ్మా వాట్సాప్ ఫేస్బుక్ లో నాతో చాట్ చేస్తుంటారు, మాకు పెళ్లిళ్ళు కాలేదు, 40 ఏళ్ళు ఉన్నాయి అని చేస్తూ ఉంటారు అనమాట పిల్లలు మగవాళ్ళు కూడా.
మీరు పారాయణం చేసుకోండి, తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. అంటే వాళ్ళు వినలేదు కొన్ని రోజుల వరకు నా మాట. మొన్న ఈ మధ్య 2 మంత్స్ బ్యాక్ చాలా సార్లు 3 ఏళ్ల నుంచి మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు పారాయణం చేసుకున్న తర్వాతే నాతో మాట్లాడు, అప్పటి వరకే మీరు నాతో ఆర్గ్యూ చేయకండి, పెళ్లిళ్ళు కాలేదని, పిల్లల్ని ఏలేదని, ఆడపిల్లలు అట్లా, మో పిల్లలు ఇట్లా, ఇవన్నీ వద్దు బాబు, మన అమ్మవారు తెలిపిన దాన్ని మనం ఫాలో కావాలన్నప్పుడు ఆ అబ్బాయి అక్క నాకు పీడిఎఫ్ పంపించు అన్నాడు. ఈ పారాయణంది పీడిఎఫ్ పంపించింది. ఇప్పుడు అయిపోయిందండి ఆ అబ్బాయికి. గ్రేట్ అండి. ఎంతో మందికి అండి, నేను నిన్న పారాయణం చేస్తూ మదనపల్లి మదనాపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఆత్మకూరు నుంచి వచ్చారండి భక్తులు, వాళ్ళు కూడా మాట్లాడారు అక్క, మా దగ్గర కూడా 4 పిల్లలు అయ్యారక్క పారాయణం చేసుకున్న తర్వాత అని. పెళ్ళిలేయండి, ఇంకొక కూడా మా ఆడపడచ వాళ్ళ కూతురే అనమాట, తను కూడా అమ్మవారి పారాయణం చేసుకోగానే పెళ్లి కుదిరింది. అంటే నేను కల్పితాలు కాదు కదా, ఇప్పుడు ఏదో నా తదనంతరం చెప్తే, ఆమె ఉన్నప్పుడు చెప్తే నిజాలు అవుతాయి, తదనంతరం చెప్తే ఎంక్వైరీ చేయడానికి కూడా ఎవరు ఉండరు కదండి. ఇప్పుడు బాబా గానీ లీలలైనా గానీ, ఈ రోజు మనము బాబా లీలలు ఎన్నో షేర్ చేసుకుంటున్నాం, అవి భక్తులు అనుభవించి చెప్పినవి పుస్తకాలలో రాయడం వల్ల భావితరాలకు అందించగలిగాం. నేను కూడా లీలల్ని చాలా రోజుల వరకు చెప్పలేదండి, ఏమనుకుంటారో వీళ్ళు నమ్ముతారో నమ్మరు అనేసి. కానీ నాకు గురువులు ఏం చెప్పారంటే, స్వామీజీ గాని, అమ్మ లేదమ్మా నువ్వు ఇంత మంచి కార్యక్రమం చేసావు, నువ్వు అనుభవించిన లీలల్ని షేర్ చేసుకుంటే అవి భావితరాలకు తెలవాలి కదమ్మా. ఇప్పుడు నిజమా అబద్ధమా నిరూపించడానికి నేనున్నానండి. ఇప్పుడు రేపు నేను పోయిన తర్వాత ఎవరు నిరూపించలేరు, ఏదో అబద్ధం చెప్పింది అనుకుంటారు. అవును, అందుకనే ఇలా లీలన్నీ కూడా నేను పుస్తకాలలో కూడా రాయించాలనుకుంటానండి. చాలా గుళ్ళల్లోకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆ గుడి వాళ్ళు కూడా కొద్దిమంది కాల్ చేసి, అమ్మ నువ్వు వచ్చిపోయిన తర్వాత ఇలా జరిగిందమ్మా, ఇలా విశేషాలు జరుగుతూ ఉన్నాయమ్మా ఇలా అని అంటే, అది అలాంటివి విన్నప్పుడు నాకు చాలా ఈ జన్మ నాకు ధన్యమైంది అనిపిస్తుందండి. చాలు విన్నానండి. బాబా గారి ఫోటో ప్రతిమ మీ ఇంట్లో వెలసింది గోడ పైన అని, ఇది నిజమేనా, సాధ్యమేనా? అంటే నేను బాబా లీలల్ని కూడా చాలా షేర్ చేసుకున్నానమ్మా. ఇది మేము ఇక్కడ, మేము నాగూర్లో ఉంటాము, మేము ఇక్కడ వచ్చి 8 ఇయర్స్ అవుతుంది. కానీ 4 ఇయర్స్ నుంచి మాకు ఇంట్లో బాబా గోడ పైన ఒక ప్రతిరూపం కనబడుతుంది, బాబా రూపం కనబడుతుంది. ఇది కూడా ఎలా అంటే, మా కాలనీలో అందరూ పక్క కాలనీలో బాబా నుంచి విభూతి పడుతుందని అందరు వెళ్ళారండి ఒక రోజు. అయితే ఆ రోజు నేను వెళ్ళలేకపోయాను. అప్పటికే నేను బాబా నీళ్ళని చాలా షేర్ చేసుకున్నాను. మనిషికి ఆశ ఉంటుంది కదండి, ఏదైనా ఒకటి జరిగితే ఇంకా బాగుండి, ఇంకోటి జరిగితే. నేనేమనుకున్నానంటే, బాబా అందరూ అక్కడ వెళ్ళారు కదా, నాకు కూడా ఇదని ఒక మహిమ చూయించు అని అనుకున్నాను. ఇలా మా ఇంట్లో హాల్లో సోఫాలో కూర్చుని భరద్వాజ మాస్టర్ రాసిన పారాయణం చదువుకుంటున్నానండి. ఆ టైంలో నేను చదువుకుంటూ ఇలా చూశాను అనమాట, మా ఇంట్లో ఇట్లా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే దగ్గర మెట్లు ఉంటాయి, ఆ మెట్ల దగ్గర గోడ పైన నాకు సడన్ గా బాబా రూపం ఇలా చావడిలో కూర్చుంటాడు కదండి బాబా, ఇట్లా దిండు పైన చేయి పెట్టుకుని ఇట్లా కూర్చుంటాడు బాగా చక్రం కింపెట్టుకుని అట్లా. అవును, ఏ రూపం కనబడిందండి అసలు నాకు, రోమాలన్నీ నిక్కబడి, ఇదేంటి అసలు ఇన్ని రోజుల సందున్నాం ఎప్పుడు గారు మళ్ళీ. నేను నన్ను నమ్మక నేను మా ఇంట్లో మా వారిని మా పిల్లల్ని కూడా అడిగాను అనమాట, అక్కడ మీకేం కనబడుతుందంటే, వాళ్ళు నాకేది కనబడిందో వాళ్ళకి, మా ఇంట్లో వాళ్ళకి కాకుండా వచ్చిన వాళ్ళకి కూడా ఎవరైనా అక్కడ ఏం కనబడుతుందంటే, వాళ్ళకు కూడా సేమ్ అదే బాబా ప్రతిరూపమే కనబడుతుందండి. గురువులు కూడా చూశారు, గురువులు కూడా చూసి అమ్మ అదృష్టవంతురాలు సంతోషం అన్నారు. నేను ఆ రోజు అదే అనుకున్నానండి, బాబా మరి నువ్వు దర్శనం ఇచ్చావు, నువ్వేం చేయించినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అనుకుంటానండి. నా వల్ల అయినంత వరకు ధర్మాన్ని, ధర్మ ప్రచారాన్ని చేయాలి, మన భారతీయ సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలి. వేదాలు పురాణాలు ఇతిహాసాలు అని తీసి పరిస్తున్న ఈ కలియుగంలో ఈ జనాలకి తెలవాలంటే మనం వీటినన్నిటినీ గట్టిగా ప్రచారం చేయాల్సిందేనండి, తప్పదు. ఎక్సలెంట్ అండి, నిజంగా అంటే నమ్మకం అండి ఇది, అంటే భక్తితో కొలిస్తే అది బాబానే కాదు ఎవరైనా సరే. అది కాదు శ్రీదేవి, నమ్మకం వేరు, అక్కడ మనం అనుభవిస్తూ ఉన్నాం కదా, స్వయంగా అనుభూతి చెందుతూ ఉన్నాం కదా, అప్పుడు అది నమ్మకం కంటే సాక్షాత్కారమే అయింది మనకు అక్కడ. ప్రత్యక్షంగా మీకు కనిపించారు అంటే, మీకు మాత్రమే కనిపిస్తే అది నమ్మకం అయ్యేది, కానీ అందరికీ కనిపిస్తున్నారంటే అది ఒక అద్భుతం, బాబా వారి లీల. బాబా వారి లీల ఆ విధంగానే. ఇప్పుడు ఈ వాసవి మాత లీలలు కూడా అందరికి, నా ఒక్కదానికే కాదు కదా, అందరూ అనుభవిస్తున్నారు. ఎంతో మంది అండి ఈరోజు శ్రీదేవి గారు వేల మంది మండల పారాయణాలు చేస్తున్నారండి. నేను ఎక్కడైతే వెళ్ళి పారాయణం చేస్తున్నానో వాళ్ళందరూ కూడా, మండలం అంటే నాట్ ఎ జోక్, 41 రోజులు రోజు ఒకరింటికి వెళ్ళి పారాయణం చేయడం. అలా మండల పారాయణం చేసిన వాళ్ళు కోకొల్లలండి, ఒక్కొక్కరు కాదు, 10 మంది 20 మంది 30 మంది కాదు, వేల మంది మండల పారాయణాలు చేస్తూ ఉన్నారండి. గ్రేట్ అండి, సూపర్ బెస్ట్ డిప్యూటీ గవర్నర్ గా ఎప్పుడయ్యారండి?
నేను 2014 సంవత్సరంలో నేను డిప్యూటీ గవర్నర్ గా ఉన్నాను. అప్పుడు మాకు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ లో గంప నాగేశ్వరరావు సార్ ప్రెసిడెంట్ అండి. ఆ సార్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు సూపర్ బెస్ట్ డిప్యూటీ గవర్నర్ గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నానండి. నాకు ఒకటేంటండి, నా పట్టుదల ఎందులో ఉన్నా సరే, ఏ సంస్థలో ఉన్నా సరే ఆ టార్గెట్లన్నీ రీచ్ అవుతానండి. అక్కడ ఏ టార్గెట్ పెడితే ఆ టార్గెట్ ని సక్సెస్ఫుల్ గా నేను చేసుకుంటాను. దానికి కొన్ని అడ్డంకులు ఎదురైనా ఇప్పుడు మనం ఒక దారిలో వెళ్తున్నామండి, అక్కడ ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేస్తాం? అలాగే వెళ్తామా, పక్క దారి గుండా వెళ్ళిపోతామా? ముళ్ళు తీసి వెళ్తాం. ముళ్ళు తీసి వెళ్తాం, లేకపోతే చెప్పులు వేసుకొని వెళ్ళిపోతాం. అంతే, వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్తాం. వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒకసారి ముళ్ళు గుచ్చుకోకపోయినా ఎదుర్కొంటూ వెళ్తాం, గానీ వదిలే ప్రసక్తే లేదు. నేను కూడా, నాది కూడా అదే కాన్సెప్ట్. ఒక్కసారి ఫిక్స్ అయ్యానంటే ఎవరి మాట వినను అది పూర్తి చేసే వరకు. అదే అంటారండి, కొద్ది మంది అంటారు కూడా అనమాట, స్వరూపం వండిది పట్టుబట్టింది అంటే సాధిస్తుంది అని అంటారు. రెండు గుళ్ళలో పారాయణం స్టార్ట్ చేసినప్పుడు అండి, ఒక చిన్న మీటింగ్ పెట్టి అందరినీ పిలిచాను అనమాట. అది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం. నేను ఆ అన్న కూడా మొన్న నన్ను అప్రిషియేట్ చేశాను. అయితే ఇలా 102 గుళ్ళలో వాసవి పారాయణం అంటే, అమ్మ నీకు 102 గుళ్ళు ఏడునేమో, ఫోటో పెట్టుకొని గుళ్ళో చేరాదా అన్నాడండి. నాకు ఆ రోజు చాలా బాధ వేసింది. అరే ఎంకరేజ్ చేయాల్సింది పోయి డిస్కరేజ్ మాటలు మాట్లాడతారు ఏంటి జనాలు అనుకున్నాను. అదే ఆ అన్న అతని మొన్నోసారి నాతో మాట్లాడుతూ, అమ్మ నువ్వు సాధించినవమ్మా, అసలు నీ సంకల్ప బలం చాలా గట్టిగా ఉంది. నేను ఆ రోజు ఆ మాట అన్నాను, ఈ రోజు నువ్వు చేసి చూపెడుతున్నావు, మనుషులు మాట్లాడడం కాదు చేసి చూపెట్టే వాళ్ళు కావాలి అని అన్నారు. అంటే అతన్ని అతనే అప్రిషియేట్ చేశాడు. మరి గ్రేట్ కదండి. నాకు కావాల్సింది కూడా అదే. ఏమీ చేయొద్దు, ఏమీ అనొద్దు, చేసి చూపెట్టాలి జనాలకి. ఏంటంటే సర్టిఫికేట్ అండి. నేను ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తానండి ఫ్రీగా. వాసవి క్లబ్స్ లో ఉన్నప్పుడు నేను ఎండమూరి వీరేంద్రనాథ్ పట్టాభిరామను మన ఇంపాక్ట్ నడిపిస్తారు కదా కంపల్సరీ, వీళ్ళందరి దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను. గవర్నమెంట్ స్కూళ్ళల్లో వెళ్ళి ఫ్రీగా పిల్లలకి మోటివేషన్ క్లాసెస్ ట్రైనింగ్ ఇస్తుంటాను అన్నమాట. సూపర్ అండి. గవర్నమెంట్ స్కూళ్ళకి ఎందుకు సెలెక్ట్ చేస్తామంటే, కార్పొరేట్ స్కూళ్ళలో ఆల్రెడీ చాలా ఫీజులు కట్టి వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకి అక్కర్లేదు ఫ్రీ ఎడ్యుకేషన్. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఇలాంటివి సపరేట్ గా పెట్టారు కాబట్టి మేము గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళి ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తుంటాను. ఇంకొకటి అంటే, నేను మా వ్యామ్ ఫౌండేషన్, మా వ్యామ్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఫ్రీగా టైలరింగ్ నేర్పించానండి చాలా మందికి. టైలరింగ్ సెంటర్ టైలరింగ్ తో పాటు వాళ్ళకి థ్రెడ్ బ్యాంక్స్ చేయడము, పేపర్ ఆర్టికల్స్ చేయడము, అదేవిధంగా క్విల్లింగ్ ఆర్టికల్స్ పేపర్ తో ఉంటాయి కదండి, మగ్గం వరకు పెయింటింగ్, ఇవన్నీ కూడా స్వయం ఉపాధి పథకం కింద చాలా మంది మహిళలకు నేర్పించానండి. ఒక్కోసారి మేము బస్సులో వస్తూ ఉంటే, ఇక్కడ నాగోల్ దగ్గర తెలిసిన ఏరియాలో బస్సులలో తిరుగుతాను నేను. ఎక్కడ ఆటో బస్సు, షేరింగ్ ఆటో బస్సు, కారు అన్ని నేను ఏది అవైలబుల్ ఉంటే అందులో వెళ్తానండి. ఇది కావాలి అని నేను ఎప్పుడు లగ్జరీ కోరుకోలేదన్నమాట. అలా బస్సులో వస్తున్నప్పుడు ఆ పిల్లలు, ఆంటీ మేడం బాగున్నావా, హాయ్ మేడం అని అంటారు. ఎవరమ్మా నువ్వు అంటే గుర్తుపెట్టం కదండి సడన్ గా. మేడం మీరు ఆ రోజు మా స్కూల్కి వచ్చి స్కాలర్షిప్ ఇచ్చారు మేడం, మీరు మాకు డ్రెస్సులు ఇచ్చారు మేడం, మీరు మాకు బట్టలు ఇచ్చారు, అలా అడుగుతున్నప్పుడు అమ్మా చెప్తున్నప్పుడు అసలు చాలా. హలో, ఒక్క నిమిషం అండి మేడం, ఒక ఆత్మీయులు వచ్చారు. హలో అండి. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? నేను నంద్యాల నుంచి మాట్లాడుతున్నానండి, కర్నూలు జిల్లా అధ్యక్షురాలి అడిగిస్తుంది. శ్రీదేవి గారు స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో పాటు ఉన్నారు స్వరూపారాణి గారు, మాట్లాడండి. హలో హలో హలో, నమస్తే మేడం, బాగున్నారు మేడం? నమస్తే శ్రీదేవి గారు, బాగున్నారా? చెప్పండి అమ్మా. మీరు మమ్మల్ని గుర్తుపడతారా లేదా, కానీ నేను మాత్రం మిమ్మల్ని గుర్తుపట్టాను మేడం. సంతోషం అండి, చాలా సంతోషం. మీ పేరు విన్నాను నేను కూడా. ఎందుకంటే ఒకసారి కర్నూలు మీటింగ్ కు మీరు వచ్చినప్పుడు టిజి వెంకటేష్ సార్ గారు మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు గుర్తుపెట్టుకున్నాను మిమ్మల్ని. ఓ అవునా అండి, థ్యాంక్ యూ. అలా మీరు పరిచయం అయినప్పుడు శ్రీదేవి మేడం గారు మాకు వాట్సాప్ లో పంపించేటప్పటికి మీతో కాల్ చేసి మాట్లాడాలని ఇంట్రెస్టింగ్ పుట్టింది నాకు. ఓకే 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 అండి, థ్యాంక్ యూ గుర్తు పెట్టారు ఫర్ యువర్ కాలింగ్. మీరు కూడా బాగా చేస్తున్నారు మేడం ప్రోగ్రామ్, చూస్తూ ఉన్నాను.
అంతే కదండి, చేయాలి కదా. పదవులు తీసుకునేదండి, ఫోటోల కోసము బ్యానర్ల కోసం కాదండి, పనులు చేయడానికి తీసుకోవాలని నేను అనుకుంటాను. మీ నంద్యాలలో కూడా పారాయణం పెట్టించండి, వస్తాను. బాయ్ అండి. హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దీనికి ట్రెజరర్ గా చేశారు మీరు. మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటండి, మీ ప్రోగ్రామ్స్ ఏం చేశారండి? ఏంటండి, ఫస్ట్ వాయిస్ వినబడలేదు, ఫస్ట్ టైం అన్నారు. సాయి శ్రీనివాస, సాయి శ్రీనివాస్ హిల్స్ గేటెడ్ కమ్యూనిటీ అండి. ప్రెసెంట్ గా మేము ఉండేది నాగోల్ దగ్గర. కమ్యూనిటీలో నేను ఎప్పుడు మా కాలనీలో మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఎప్పుడు నువ్వు బయట చేస్తావా స్వరూప, కాలనీకి ఏం చేయవా అనేసి. అలా నేను ట్రెజరర్ గా కూడా మా కమ్యూనిటీలో వర్క్ చేశాను. నేను ట్రెజరర్ గా చేసిన అన్ని రోజులలో కూడా చాలా బాగా డీల్ చేశానండి, హ్యాండిల్ చేశాను. బాబా గుడి ఉంటుంది మా కమ్యూనిటీలో, గుడికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కమ్యూనిటీ వాళ్ళకు, సెక్యూరిటీ వాళ్ళకు, వాటన్నిటిని కూడా బాగా డీల్ చేశాను అనమాట. ఇక్కడ కూడా ముగ్గుల పోటీలు పెట్టించడం, ఉమెన్స్ డేల్ చేయడము, 15th ఆగస్ట్ రిపబ్లిక్ డేల్ చేయడము, ఇవన్నీ కూడా నిర్వహించామండి ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో, కమ్యూనిటీలో కూడా చేశాను అనమాట. ఓకే మేడం, సైన్ అప్ చెప్పేసే టైం అయిపోయింది. మీరు ఇంకేమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా సర్వీస్ చేసే మహిళలకు కానీ సొసైటీలో కానీ? అవునండి, ఎవరైనా కానీ మహిళ ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే, ఒక సర్వీస్ చేయాలనుకుంటే, మీరు చేయాలనుకున్న సంకల్పాన్ని మాత్రమే మీ దృష్టిలో పెట్టుకోండి. వెనక ముందు పక్కన ఆలోచించకుండా మన సంకల్పాన్ని మనము గురి పెట్టినట్టయితే మనము 100% సక్సెస్ అవుతామండి. ఈ నా లాంగ్ జర్నీలో నాకు ప్రత్యేకంగా మీ రేడియో ద్వారా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలండి ఇక్కడ మా వారి శ్రీనివాస్ గారికి, మా పిల్లలు సాయి కృపాలుడు అశ్విన్, అదేవిధంగా మా కూతురు, మా కొడుకు కోడలు సాయి కిరణ్, సాయి తేజస్విని, వీళ్ళందరూ కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేసి సపోర్ట్ చేస్తున్నా. చిన్న పిల్లల ప్రసంది కూడా నేను తిరుగుతున్నానండి. ఒక్కోసారి నేను వెళ్ళినప్పుడు ఊర్లలోకి వెళ్ళినప్పుడు 2 డేస్ 3 డేస్ అయినా కానీ వాళ్ళు ఏదో వండుకొని తిన్నారా ఉన్నారా, అమ్మ రాలేదు, అమ్మ చేసి పెట్టు అని ఎప్పుడు నన్ను మా పిల్లలు కూడా వేధించలేదండి. అది ఒకటి, ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు చూడండి, కరెక్ట్ కదా. అలా ఒక మహిళ సంఘంలోకి వచ్చిందంటే ఆ మహిళ 10 మంది మహిళలకు ఆదర్శంగా ఉండాలండి. తనను చూసి 100 మంది మళ్ళీ బయటికి రావాలి. ఎప్పుడైతే మన విలువల్ని కోల్పోతామో, మన ఉనికిని కోల్పోతామో, నన్ను అడిగితే అప్పుడు మీరు సమాజంలోకి రాకండి, ఇంట్లో కూర్చోండి. మన ద్వారా మంది ఇన్స్పైర్ కావాలి. మన ద్వారా అంటే ఒక ఆడపిల్ల పుట్టినింటికి మెట్టినింటికి వన్నె తెచ్చేదిగా ఉండాలండి అని నేను అనుకుంటానండి. ఎక్సలెంట్ అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, పలకరిద్దామండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, నమస్కారం అండి. శ్రీదేవి గారు నమస్కారం అండి. స్వరూప గారు, మేము అట్లాంటా నుండి కాల్ చేస్తున్నామండి. మీరు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇక్కడ పారాయణం చేయించారు, గుర్తుందండి? చాలా బాగా చేశారండి. మాకు అసలు తెలీదు ఆ పారాయణము, మీరు ఇక్కడ చేశాక మాకు బాగా నచ్చి మేము నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకున్నామండి ఇదే పారాయణము. చాలా థ్యాంక్స్ అండి. మీ పేరండి? సాయి అండి. సాయి, ఓకేమ్మా. ఆ రోజు అన్నారు కూడా అండి, మేడం మీరు ఉండండి మేడం, అమ్మవారి జయంతికి ఇంకా బ్రహ్మాండంగా చేస్తాము అన్నారు. కానీ అప్పటికే మీరు ఉంటే ఇంకా బాగుండేదండి. మేము ఇంకా ఆ రోజు మీరు ఇక్కడ పారాయణం చేయించిన పేపర్స్ వాటితోని మేము మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా చేసుకున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. ఆ రోజు పారాయణం అంతా కూడా బాగా చేయించారు. అమ్మవారి ఆశీర్వాదాలు అందరూ అందుకోవాలండి. ఇంకేం లేదండి, మీరు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఓకే మేడం, నిజంగానే మీరు అన్నట్టు మనము వర్క్, సోషల్ వర్క్ చేయడం ఇంపార్టెంటే, కానీ అట్ ద సేమ్ టైం
మన ఫ్యామిలీలో మన బాధ్యతలు కూడా గుర్తుంచుకొని ఇంట్లో వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు వాళ్ళకి అన్ని అమర్చి బయట చేస్తే అప్పుడు ఇంట బయట రెండు చోట్ల ఇంట గెలిచి రచ్చ గెలిచిన వాళ్ళం అవుతామండి. అవునండి, అంతే కదా. ఇప్పుడు ఇల్లు చక్కదిద్దుకోలేనప్పుడు బయట ఇల్లు చక్కదిద్దుకోలేని అమ్మ ఊరేం చక్కదిద్దుతుంది అంటారండి ఒక మోటు సామెత. అవును, దీన్ని చూసుకోమ్మా ముందు మాకేం చేస్తావు అంటారండి వెనకటికి. ఇది ఇవన్నీ మోటు గాని ఇప్పుడు నైస్ గా మాట్లాడతారు అంతేగాని, నైస్ గా మాట్లాడి మోటుగా మాట్లాడినా అర్థం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఆ మాటలలో. అందుకని మనం సర్వీస్ ఎంత ఇంపార్టెంట్ ఆ సర్వీస్ ముందు ఇంట్లో చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇల్లు వదిలిపెట్టి ఊరేం ఉద్ధరిస్తాము అని కూడా అనుకోవాలి. వీళ్ళకేం పని లేదా పొద్దున్న లేసే పోతుంటారు, ఈ ఊర్లో మడవడి పోతుంటారు, తిరుగుతుంటారు అనుకుంటారు. కానీ అందులో మేము ఎంత రిస్క్ తీసుకుంటున్నామో. ఇప్పుడు ఇంట్లో ఎక్కడికి వెళ్ళాలన్నా వంట చేయాలి, టిఫిన్ చేయాలి, బాక్సులు కట్టాలి, పిల్లలకి పెట్టాలి, అన్ని చేసి మళ్ళీ వచ్చి సాయంత్రం వంట చేసుకొని తినాల్సిందే, మళ్ళీ చేసుకోవాల్సిందే కదండి, అన్ని చేయాల్సిందే. మరి అన్ని బాధ్యతలు చేస్తున్నాం కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా మనకు ఉండాల్సి ఉంటుంది. వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ మనం బయటికి వెళ్తే ఏ సొసైటీ అయితే మన ద్వారా సర్వీస్ తీసుకుందో ఆ సొసైటీ వాళ్ళు ఏమంటారంటే ఆ సొసైటీ వాళ్ళే మనల్ని ఒక్కోసారి కించపరుస్తూ ఉంటారు అన్నమాట. కరెక్ట్, ఆ అవకాశం మనం ఇవ్వకూడదు అంటే మనం రెండు చోట్ల బ్యాలెన్స్ చేసుకుని దట్ ఈజ్ అనిపించుకోవాలి కదండి. అత్తగారింటికి అమ్మగారింటికి పేరు సంపాదించేదిగా ఉండాలి. ఈరోజు నిజంగా అందరూ అభిమానం అండి. ఎన్నో సంస్థలలో నేను పనిచేశాను కదా, ప్రతి ఒక్క సంస్థలో కూడా అందరూ కూడా అమ్మ అని, స్వరూప అని, అక్క అని, చెల్లి అని వాళ్ళు ఆత్మీయతతో మాట్లాడుతూ ఉంటే నాకు సంఘాలలో సంస్థలలో పనిచేసినట్టుగా లేదండి. ఏదో మన చుట్టాలలో ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక బాబాయి, ఒక మామ మాట్లాడితే ఎట్లా ఉంటుందో ఆత్మీయంగా నేను అలాగే ఫీల్ అవుతానండి. ఎక్సలెంట్ అండి, కరెక్టే. మనం మరి మన బాధ్యతలతో మనము ఇంతమందిని స్నేహంగా ఇన్ని సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నామంటే భగవంతుడు మనకిచ్చిన అదృష్టం అనే మనం ఫీల్ అవ్వాలి, భావించాలి. ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ ఎదుటి వాడు నమస్కారంగా ఉండాలి. చాలా గ్రేట్ అండి, 200 అవార్డులు అందుకున్నారు అంటే అబ్బా అసలు ఒక్కొక్క అవార్డు వెనుక ఎంత మీ కృషి పట్టుదల ఉంటే అది సాధ్యమవుతుంది అండి. నిజంగా చాలా చాలా ఆదర్శవంతులయ్యారు మీరు. మహిళలకు ఎదగాలి అనుకునే మహిళలకు, సేవ చేయాలి అనే మహిళలకు మీరు చక్కగా ఆదర్శప్రాయంగా నిలిచారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ శ్రీదేవి. ప్రతి ఒక్క మహిళ కూడా ఇప్పుడు నిజంగా మనం బయటికి వెళ్తే ఎక్కడ వెళ్ళినా మహిళలు ఏం చేస్తారు, ఆ మహిళలు ఏం చేస్తారులే అనుకుంటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో నేను అంటాను, ఏదైనా అవకాశం మహిళకి ఇచ్చి చూడండి, దాని దుమ్ము దులుపుతుంది. నన్ను అడిగితే కరెక్ట్ మొదలు పెడితే ఇంకెవ్వరు బీట్ చేయలేరు అని అనేటట్లు చేస్తుంది. డెడికేటెడ్ గా వర్క్ చేస్తారండి లేడీస్. ఎస్, సిన్సియర్ గా చేస్తారు, చేసి చూపిస్తారు అని మీరు నిరూపించారు ఫస్ట్. చెప్పడం కాదు చేయడం, కుచ్ కర్ దిఖలానా, హిందీ మే ఎక్ కహవత్ హై, కుచ్ కర్ దిఖలానా, చెప్పడం కాదు చేసి, ఏదైనా ఒకటి చేసి చూపించాలి అనేసి చేసి చూపించారు. కాబట్టే మీకు అన్ని అవార్డులు మీ సొంతం అయ్యాయండి. నిజంగా ఒక అద్భుతమే మీరు. అవార్డులతో పాటు అందరి మనసుల్లో అభిమానం కూడా ఉందండి, అదొకటి నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎక్కడికైనా అని అక్క అని అలా వాళ్ళు సంబోధించినప్పుడు, అక్క మేము నీకు నిన్ను చూసే మేము చేస్తున్నాం అక్క, నువ్వే మాకు ఆదర్శం అని ఎంతో మంది ఉన్నారమ్మా అన్న వాళ్ళు. నీవు నచ్చే చేస్తున్నాం అక్క, నీ పారాయణం నచ్చో, నీ సర్వీస్ నచ్చో, నీ యాక్టివిటీ నచ్చో, మేము నీతో పాటు కలిసి వస్తున్నాము అని అంటారండి. వాళ్ళందరూ ఎందుకు మనకు రక్త సంబంధం కాదండి, బట్ ఫ్రెండ్స్ ఉంది. కేవలం మన సమాజ సేవ ద్వారా గుర్తింపు పొందిన వాళ్ళు అంతేనండి. అందరు అంటారు ఎన్ని ఊర్లు తిరుగుతున్నావు కదా, అసలు నువ్వు అలసిపోవా, ఎప్పుడు చూడు యాక్టివ్ గా ఉంటావు అంటారు. అంటే మనం చేయాలి అని అనుకున్నప్పుడు దానిలో అలుపు ఉండదండి, ఇష్టపడి చేస్తే కష్టం ఉండదంట. కరెక్ట్ అండి, అది నాకు కూడా ఓన్ గా ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇష్టంతో నేను కూడా చాలా పనులు చేస్తున్నాను, దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా నేను ఆత్మీయులను పొందానండి, అది నేను ఒప్పుకుంటాను. ఇష్టంతో చేస్తే ఏది కష్టం కాదు, అసాధ్యం కాదు. అసలు అండి, ఇంతవరకు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మీ యొక్క
అనుభూతుల్ని అన్ని మాతో పంచుకున్నందుకు మీకు ఎన్ఆర్ఐ యాజమాన్యం తరపున, శ్రోతల తరపున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. సైన్ అప్ చెప్పేస్తాను. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. నాదొక నినాదం కూడా ఉంటుందండి, తప్పు చేయకు తల వంచకు. ఏంటండి? తప్పు చేయకు తల వంచకు. ఎగ్జాక్ట్లీ, తప్పు చేయకు తల వంచకు. తల వంచకు. నమస్కారానికి ప్రతి నమస్కారం మన సంస్కారం. నమస్కారానికి ప్రతి నమస్కారం మన సంస్కారం. అద్భుతం అండి. రెండు కూడా అబద్ధం అబద్ధం ఆడకూడదు. వీటన్నింటిని నేను తూచా తప్పకుండా ఫాలో అవుతానండి. సూపర్ అండి. ఓకేనండి, శ్రోతలందరికీ బాయ్ చెప్పేస్తున్నాను. వింటున్నారు కదండి, మరొకసారి మరొక మంచి గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. శ్రీదేవి గారు, మీరు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. బాయ్, గుడ్ నైట్.